తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇల్లు కార్యాలయాలపై సోదాలు చేస్తున్న ఐటీ ఈడీ అధికారులు అందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. ఉదయం తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గ్రానైట్ వ్యాపారుల ఇల్లు కార్యాలయాలపై ఐటీ ఈడీ సోదాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ ఈ సంస్థల అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని గంగుల ఇంటి తాళాలు పగలగొట్టి మరీ అధికారులు ఆయన ఇంటిలోకి ప్రవేశించారు. కరీంనగర్లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మ తోటలోని కమలాకరకు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహావీర్ ఎస్విఆర్ గ్రానైట్స్లో ఐటీ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ ఎగుమతుల్లో భాగంగా ఆయా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే తెలంగాణకు చెందిన 8 సంస్థలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆదాయ పన్ను శాఖ అధికారులతో కలిసి ఈడీ దాడులు చేస్తుండడం గమనార్హం. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ దాడులు జరుగుతుండడంపై పెద్ద చర్చ నడుస్తోంది.